హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది సార్. బీఆర్ఎస్ లోకి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే రావడం చూస్తున్నాం. యాక్చువల్ గా ఈయన బీఆర్ఎస్ లోనే ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ రివర్స్ బీఆర్ఎస్ లోకి వచ్చేసారు సార్. బండ్లా కృష్ణమోహన్ గారు యూటర్న్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ లోకి రాబోతున్నారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. సో యూటర్న్ వెనుకల గల కారణాలు ఏంటి? మరి ఏం జరగబోతుంది? ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా బీఆర్ఎస్ లోకి చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరి కాంగ్రెస్ పార్టీ కూలిపోయే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుంది అంటారు? ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిపోయారు. నన్ను చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో అన్ని ప్రశ్నలే సమాధానాలు ఉండవు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టానం అంటే నో అంతే. సౌలభ్యాలు లేవు వీళ్ళకి. అంతా ప్లాన్ చేసుకుంటారు, అంత తగిన బడ్జెట్ కూడా పెట్టుకుంటారు. అక్కడ అధిష్టానంగా నో అంటే నో ఇలాంటివి ఉంటాయి. తర్వాత జాగ్రత్త అంటే ఎవరు బయటికి మాట్లాడరు, కానీ ఎవరైనా రాజకీయ రద్దీ చేకూర్చుకోవడానికి వస్తారండి. అది లేనప్పుడు ఎందుకు కష్టపడాలి? కార్లు, పెట్రోల్ తగలేయడాలు, వేళకి తిండి లేకపోవడం, వేళకి నిద్ర లేకపోవడం, ఇవన్నీ ఎందుకు? కనుక ఎలాగైనా రూలింగ్ పార్టీలో ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్లామర్ వేరు, వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ వేరుగా ఉంటుంది అన్నమాట. రూలింగ్ పార్టీ అంటే ఏముంది, తిన్నగా వెళ్తాడు, తనకి ఏమి కావాల్సి అది శాంక్షన్ చేయించుకుంటాడు, దౌర్జన్యం చేస్తాడు, ఏమైనా చేస్తాడు. వాళ్ళ ఇష్టం, వాళ్ళది కదా రాజ్యం. అందువల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఎమ్మెల్యేకే వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ మాటలు అన్నటువంటి వాటికి సమాధానంగా తొక్కేస్తున్నారు తెలంగాణ వాళ్ళు. ఏమన్నాడు? ఏదో బీడీ కేడీ ఏదో జాడీ ఇలా చెప్పాడు మోదీని. కాంగ్రెస్ని ఇంకా బండ బూతులు తిట్టాడు, చీప్ చీప్ మాట్లాడతాడు కేసీఆరే అంటున్నాడు అన్నమాట. అంటే అధిష్టానం దృష్టిలో చాలా తక్కువ అయిపోయాడు ఆయన ఆడిని మాటల వల్ల. కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరో వస్తారనుకోను నేను, వచ్చే వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రివర్స్లో బీఆర్ఎస్ వాళ్ళనేమో తీసుకుంటారు అన్నమాట. ఏది ఏమైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అందరంత దూరం ఉంటే కానీ 5 సంవత్సరాలు పరిపాలించలేదు. దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాబోతున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి ఈ విధంగా క్యూ కట్టే ఛాన్స్ ఉందా? దాదాపు 10 మంది వరకు అయితే కాంగ్రెస్లో షిఫ్ట్ అయ్యారు కదా, మరి వీళ్ళంతా కూడా వెనక్కి వచ్చే యోచనలు ఏమైనా ఉన్నారా, వస్తారంటారా సార్? గట్టి పట్టుదల అండి సోనియా గాంధీకి, మన రాహుల్ గాంధీ గారికి. కానీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా పునర్వైభవం తీసుకురావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఎవరైనా వచ్చినట్టయితే స్వాగతం పలుకుతారు. ఇక్కడ ఆంధ్రదేశంలో కానీ తెలంగాణ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఏమి లేదు, కొమ్ములు రాలేదు, వాళ్ళు ఏ విజయాలు సాధించలేదు. ఇప్పుడు శర్మిలా వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఏం చేసింది, ఒక్క సీటు గెలుచుకుందా? ఆవిడ చరిస్మతో ఒక సీట్ అయినా గెలుచుకున్నట్టే నేను కష్టపడతానండి, నాకు అవకాశం ఉన్నా చెప్పవచ్చు. ఏది లేకుండా వ్యక్తిగతమైన రాజకీయ పోరాటం చేసింది, ఇంట్లో పరువు ప్రతిష్టలు అన్నీ పోగొట్టుకుంది. చివరికి శర్మిలకి కూడా పరుగు పోయింది, అక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి కూడా పరుగు పోయింది అన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు ఉండండి, మీరు తప్పకుండా గెలిపించాలంటే ఈయన ఉండగలడా? ఎవరు? రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ మీరు ఉండండి, తప్పకుండా గెలిపించండి, ఉండలేడు, గెలిపించలేడు. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని పెట్టుకుంటే ఈ ఎవరు మన శర్మిలకి లీడర్షిప్ ఇవ్వడమా, లేకపోయినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఒక బలిష్టమైన పార్టీ అంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ నగ్గలేదు. అందువల్ల బీజేపీ వాళ్ళు దగ్గర తీసుకోరు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు దగ్గర తీసుకుంటే ఈయన మాటలన్నీ నిజమవుతాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నైతే మాట్లాడినారో, ఎన్నైతే నిందలేశారో, దానికి అన్ని రెట్టింపు ఏంటంటే గుర్తింపుని తీసుకొస్తాయి అన్నమాట. గనక వీళ్ళేం మాట్లాడరు, వాళ్ళే వస్తారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అంటే ఏదైనా పొరపాటున శర్మిని తప్పించండి, నేను అధ్యక్షుడిగా ఉంటే ఆలోచించుకుంటారు. అంటే ఏ పరిస్థితుల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో మనం ఎదుర్కోగలమా,
ఒకసారి సర్వే రిపోర్టు ఇవన్నీ చేసుకొని ఆయన తీసుకొస్తారన్నమాట. సార్ కొంతమంది ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళే ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ గారే చేర్చారు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి రమ్మన్నారు వచ్చేస్తారు అని చెప్పేసి ఈ నరేషన్ బయటకు తీసుకొస్తున్నారు. మరి దీంట్లో వాస్తవం ఉందంటారా సార్? ఈయనంతా కేసీఆర్ అంతా అబద్ధాలండి, ఇదంతా నా శిష్యుడు అంటాడు. కనిపించే వాళ్ళందరినీ నా మంచి వాళ్ళు అయితే నా శిష్యుడు అంటారు, చెడ్డవాళ్ళైతే వారికి మనకు పడదు భయ్ అంటాడన్నమాట. అదేం చూస్తారు కానీ రాజకీయ లబ్ధి కోసం ఎవరైనా పాటు పడతారు, వాళ్ళు కూడా రాజకీయ లబ్ధి కోసమే పాటు పడతారు. కాదంటే మూలం ఈ ఎవరు మన జగన్మోహన్ రావు ఎలాగంటే వాళ్ళ అధినేత ఒక హాస్యగాడిలాగా సమాజంలో కనిపిస్తున్నాడు. అలా ఉంటే రాకపోతే ఒక వేష అగిలిపోతాడు, మధ్యాహ్నం పడుకుంటాడు, భోజనం చేస్తాడు, ఇలాగున్నాడితే బావర్చి జరుగుతుంది. అందరి మధ్య ప్రోటోకాల్స్ ఏమి లేదు, పొరపాటున ఎవడైనా సరే హత్య చేశారంటే ఎవరికి తెలియదు. అవన్నీ వదిలేసి ఇట్లాంటి పనులు చేస్తాడు కనుక ఇప్పుడు ఎవరు సీరియస్గా తీసుకోవటం లేదు. మాట్లాడతాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక టార్గెట్ పెట్టుకొని ఏవైతే అనుకున్నామో అవి తప్పకుండా కాక షూర్గా గెలుచుకున్నట్టయితే ఒక ఇంప్రెషన్ ఉంటుంది ప్రజలకి. ప్రజలకి ఎప్పుడైతే ఇంప్రెషన్ ఉందో డెఫినెట్గా ప్రజల తాలూకు ఆయన ఎవరు క్షమించడం కానీ ఓదార్పు కానీ లేదా మళ్ళీ నగ్గరి చేయడం కానీ ప్రజల్లో ఉంటుంది. ఆ దిశగా ప్రయాణం చేయాలి. ఇంకా అక్క తమ్ముడు అనే మాట మర్చిపోవాలని నా ఉద్దేశం. సరే అంటే ఇప్పుడు ఈ విధంగా యూటర్న్ తీసుకుంటున్నారు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, దీనివల్ల కాంగ్రెస్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అని అనుకోవచ్చా? అంటే కాంగ్రెస్కి యూటర్న్ తీసుకుంటే ఎంతమంది వస్తారండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు? ఇప్పుడు వచ్చి ప్రయోజనం ఏంటంటున్నాను, ఎంతమంది వస్తారు? అలాగే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ను గవర్నెన్స్లోని కూడా పాలు పంచుకోవాలి అనే వాళ్ళు వస్తారు. వీరికి ఆదాయం ఏది, ఏమొస్తుంది ఆదాయం? ఎన్ని రోజులు తిరిగినా ఏమి రాదు కదా, బేట డబ్బులు కాస్త వచ్చింది తప్ప. అందువల్ల అంత తేలిగ్గా ఉండేదండి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ప్రోగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏదో అంటున్నారు కదా, ఇప్పుడు అక్కడ 6,000 ఎకరాలు 60,000 ఎకరాలని, అక్కడేమో 1,00,000 ఉద్యోగాలని ఇవన్నీ చెప్తున్నారు కదా. అంటే ఇదేం చెప్తున్నారు, 10,00,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నాడు. తర్వాత ఏమో 1,00,000 కోట్ల జీతాలు ఇచ్చే అవకాశం వస్తుంది. 10,000 ఇక్కడ 60,000 ఎంతో చూసుకోండి. అక్కడేమో 1,00,000 ఉద్యోగాలు అంటే హైదరాబాదు అంటే విమానయానం అంటే విమానయం అంటే మన దాన్ని ఏమంటారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం అంటే దాంట్లో అది వారు కన్న కలలు ఫ్రూట్ఫుల్ అయితే మరి ఇంకెక్కడ ఎవరు ఆపలేరు. ఆంధ్రాన్ని ఎవరు ఆపలేరండి. ఇప్పుడు ఆంధ్రాలో ఉద్యోగాలు లేకపోతే పొలం రేట్లు ఎలా ఉన్నాయో తెలిసిన ఎక్కడ 3,000 ఎక్కడ 15,000 అమ్మా అందుకు పెరిగిపోయామాట. ఇక్కడ పిఠాపురం అలాగే ఉంది, 2,000 రూపాయలు అంటే ఎవరు అడిగేవాడు లేడు. ఇప్పుడు పిఠాపురం అంతా పోష ఏరియా అయిపోయింది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు కనుక ఎప్పుడైనా చూడవచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు ఉండేటువంటి ప్రాంతాన్ని చూడాలి కదా. చాలా పోషగా చూస్తారు, చాలా అది అంటే ప్రజలకి ఒక ఆధ్యాత్మిక